మరి టిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. మరి ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ని టచ్ చేసి చూడు ఏం జరిగిద్దో, అదేవిధంగా కేసీఆర్ తలుచుకుంటే మరి తెలంగాణ సమాజం ఊకుదని చెప్పడం జరిగింది. అందరితో ఆగకుండా మరి బండి సంజయ్ గారు మెడలు వంచడమే కాదు, మెడలు నరికేస్తాం కూడా వారిని కూడా జరిగింది. ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మరి బీజేపీ పార్టీ తెలంగాణ స్పోక్ పర్సన్ రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు, నా సీఎం గారు ప్రెస్ మీట్పై మీ స్పందన ఏంటి అసలు? ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఉంటుంది, ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్స్ థర్డ్ లా మనం చదువుకున్నాం. అది నిన్న అద్భుతంగా అమలైంది. హుజురాబాద్లో యాక్షన్ జరిగితే కేసీఆర్ ప్రెస్ మీట్లో రియాక్షన్ చూసినాం. అది ప్రెస్ మీట్ అనడం కంటే ఫ్రస్ట్రేషన్ మీట్ అంటే బాగుంటుంది. హుజురాబాద్లో 1,000 కోట్లు పెట్టినా, పోలీసులను ప్రయోగించినా, అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా చేసినా, మద్యం ఏర్లై పారించినా కూడా నేను గెలవలేకపోయినా అనే ఒక ఫ్రస్ట్రేషన్తోని ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. ముఖ్యమంత్రి గారికి భాష మీద పట్టుంది, నేను కూడా ఒప్పుకుంటా. సరే, భాషలో 2 రకాలు ఉంటాయి, మంచి భాష ఉంటుంది, ఆ భాష ఉంటుంది, అన్నిటి మీద పట్టున్నది ఆయనకు. భాష మీద పట్టున్నటువంటి ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అంశాలే మళ్ళీ పదే పదే చెప్తున్నాడు, ఒకటే పొడిగిస్తున్నాడు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆయన డిస్టర్బ్ అయిపోయాడు. ఆయన ఈటెల రాజేందర్ గారి గెలుపుతోని, భారతీయ జనతా పార్టీ యొక్క విజయ దుందుబితోని ఆయన మొత్తము ఆయన డిస్టర్బ్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ట్రూలీ స్పీకింగ్ ఆయన మైండ్ దొబ్బింది. లేకపోతే ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వు రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో విశ్లేషించు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడు, ఇబ్బంది ఏం లేదు. బీజేపీ మీద విమర్శలే, 100 రకాల విమర్శలే మేము సమాధానం చెప్తాం. కానీ బార్డర్ సంగతి ఈయనకెందుకు? తెలంగాణ భారతదేశ భూభాగంలో ఉన్నది అనుకుంటాను, లేకపోతే ఈయన అయ్యే జాగీరు అనుకుంటాను. తెలంగాణ ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? చైనా వాడొచ్చాడు అరుణాచల్ ప్రదేశ్లో దంచుతాడు, దంచింది నిన్ను హుజురాబాద్ ప్రజలు. నిన్ను దంచితే నువ్వు పప్పు పప్పు అయిపోయావు. నిన్న నువ్వు వచ్చి చైనా గురించి చైనా పిఎల్ఏ ఏజెంట్ కూడా అంతకంటే దారుణంగా మాట్లాడు. ఈయన చైనా పిఎల్ఏ ఏజెంట్గా మాట్లాడు, దేశద్రోహం కేసు పెట్టాలి ఈయన మీద. అరే, చైనా గంగ్వాన్ వ్యాలీలో ఏ రకంగా అసలు ఇంచు భారత భూమిని కూడా వదలడానికి సిద్ధంగా లేమని చెప్పి ఏ రకంగా సైనికులు విరోచితంగా పోరాడినో ఆయనకు తెలియదా? కల్నన్ సంతోష్ మన భారత రక్షణ కోసం ఏ రకంగా వీరమరణం పొందిండో ఆయన తెలియదా? అప్పుడు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడు? అంటే రాజకీయాల కోసం ఏ గడ్డైనా గరుస్తాం, ఇది సరైనటువంటిది కాదు. గతంలో పాకిస్తాన్కు సపోర్ట్గా మాట్లాడాడు, ఇప్పుడు చైనాకు సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. ఎంత చూస్తా అంటే నాకు అనిపిస్తుంది నిజాం ఏమైనా నన్ను పట్టిండా, దయ్యంలాగానే పట్టిండా. తప్పకుండా ఆ దయ్యాన్ని తరిమి కొట్టే విధంగా కేసీఆర్ని కొడతాం, 100% కొడతాం. అంటే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, మరి దేశద్రోహం కేసు కింద సీఎం కేసీఆర్పై కేసు పెట్టే అవకాశం ఉందా? మీరు ఉన్నందుకు 100% మేము డిమాండ్ చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆయన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా దేశానికి ద్రోహం చేసే విధంగా మాట్లాడాను కాబట్టి ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాల్సిందే. ఎవరు పెట్టాలా, ఎవరు యాక్షన్ తీసుకోవాలి? మీ కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది, మా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. తప్పకుండా దీన్ని గమనించాలి, ఎందుకంటే ఈ పోకడలు సరైనటువంటివి కావు. ఈ పోకడలు దేశ వ్యతిరేకమైనటువంటి వైఖరిని అవలంబించే ధోరణి కరెక్ట్ కాదు. అది ఇప్పుడు రాజకీయంగా అనేక విమర్శలు తీసుకుంటామండి, మేము వాళ్ళ మీద విమర్శ చేయడానికి మాకు అంశాలు దొరుకుతాయి, వాళ్ళు మా మీద విమర్శ చేయడానికి అంశాలు దొరుకుతాయి, కానీ ఈ రకమైనటువంటి విమర్శ కరెక్ట్ కాదనేది నా భావన. కృష్ణా జిల్లాల విషయంలో కానివ్వండి, వరిధాన్యం విషయంలో కానివ్వండి, ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కేసీఆర్ చెప్పడం జరిగింది. దీనిపై ఏమంటారు? ఆధారం ఉన్నది ఆయన తాడు బొంగరం లేకుండా మాట్లాడుతాను. ఆయన ఏం ఆధారం ఉందని మాట్లాడుతున్నాను నాకు అర్థం కాదు. చదువుకో బండి సంజయ్, నువ్వు చదువుకుని మాట్లాడు, నీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఒకసారి నీకు మీ ఆఫీస్లో అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుని ఇంకో చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. చివరి గింజ వరకు కొంటం అనేది తెలుగే కదా, తెలుగే కదా. మా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా లేదా అని తెలుగు అని ప్రశ్నిస్తున్నటువంటి రైతులు వాడే భాష తెలుగే కదా. మరి ఇది అర్థమైతే లేదు ఆయనకు? కేసీఆర్ గారు మా అధ్యక్షునికి రాదు, నిజంగా రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అనుకుందాం, నీకైతే తెలుగు వచ్చు కదా, మరి తెలుగులో నీకు అర్థమైతే లేదా? ఎందుకు ఈ రకమైనటువంటి చివరి గింజ వరకు ఉంటామని నువ్వే అంటావు. తర్వాత కేంద్రం కొనుగోలు చేస్తలేదు అంటావు. అసలు దీనికి స్పష్టత ఇవ్వాలి. అంటే ఎన్ని రోజులు నువ్వు ఆడింది అబద్ధమా, ఇప్పుడు చెప్తున్నది వాస్తవమా, ఏందో ఒకసారి స్పష్టం చేయాలి. మా అధ్యక్షునికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, గిదా అండి మాట్లాడుకునేది, గిదా. భావం ఇంపార్టెంట్, భాష కాదు అక్కడ ఇంపార్టెంట్. నువ్వు ఆయన ఎర్రలాగా వేసుకున్నాడు, ఈయన గుండు చేయించుకున్నాడు, ఆయన పచ్చ చొక్కా వేసుకున్నాడు, ఆయన పొడుగున్నాడు, ఈయన ఇంగ్లీష్లో మాట్లాడుతాడు, గిదా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేది.
నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఇప్పటి వరకు నేను ఆడింది అబద్ధం అని చెప్పు. నేను ఇప్పటి వరకు నేనే కొనుగోలు చేస్తున్నా అని అబద్ధం ఆడినా అని చెప్పు. చెప్పకుండా ఇవన్నీ నాటకాలు ఎట్లా ఆడుతావు? మళ్ళీ 4 గంటలకు ప్రెస్ మీట్ పెడతానట. ప్రెస్ మీట్ పెట్టే ముందు ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ ముందు ముక్కు నేలకు రాగాలి. ముక్కు నేలకు రాగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే ఊరుకోవడానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతమైంది, చైతన్యవంతమైనటువంటి తీర్పు కూడా ఇచ్చింది. కానీ బీజేపీ పార్టీ కూడా రైతులకు కరెక్ట్ స్పష్టమైన హామీ ఇవ్వలేదు, భరోసా ఇవ్వలేదని ఇప్పుడు అంటే అనుకోవడం జరుగుతుంది. మీరేమంటారు? కేంద్ర ప్రభుత్వం 44 లక్షల మెట్రిక్ టన్లు ఉంటానని లేఖ ఇచ్చిందండి. ఇంకేం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు వరి పంట వేయొద్దని కేసీఆర్ అంటుండే తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది, బీజేపీ పార్టీలో మీరేం చెప్తారు? వేయాలా రైతులు వరి పంట వేయాలా? అసలు ఆయన ఎవరు వేయద్దండి? దానికి అనాదిగా ఈ రాష్ట్రంలో వరి పండిస్తున్నారండి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక వరి స్టార్ట్ చేయలే, అనాదిగా పండిస్తున్నారు. ఇప్పుడు అనేక జాలు భూములు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వరి పంట వేయాలని ఏ టైం సమర్థిస్తారా? ఇప్పుడు 100% సమర్థిస్తాం. ఇప్పుడు నువ్వు వరి పంట వేయద్దు అని అన్నోడు మరి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టినావు? పనిలేక కట్టినావా? 100 కోట్ల రూపాయలు ప్రజాధనం కదా, నీ ఇంట్లో నుంచి కాదు కదా, నీ జేబు నుంచి తెచ్చిపెట్టలే కదా ప్రజాసొమ్ము, మరి ఎందుకు ఖర్చు చేసినావు నువ్వు? ఈ రాష్ట్రంలో అనేక జాలు భూములు ఉన్నాయి, చెరువుల కింద, నదుల కింద, ఈరోజు వాగుల కింద జాలు భూములు ఉన్నాయి. అక్కడ వరి తప్ప వేరేది ఉండదు. నువ్వు ఎట్లా చెప్తావు? కలెక్టర్ ఎట్లా చెప్తాడు? కలెక్టర్లు అసలు కలెక్టర్లు కలెక్టర్లేనా? కాళ్ళు మొక్కితే ప్రమోషన్లు వస్తున్నాయి కలెక్టర్లు, కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు రేషన్ కార్డుల మీద బియ్యం తీసుకునేటువంటి వాళ్ళకి ఎంత అవసరమో ధాన్యమో అంతమేర కొనుగోలు చేస్తుంది. అదనంగా ఉండేటువంటి ధాన్యాన్ని మార్కెటింగ్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మార్కెటింగ్ శాఖ మీ దగ్గర ఉన్నది, మా దగ్గర కాదు కదా ఉన్నది. వ్యవసాయ శాఖ కూడా మీ దగ్గరనే ఉంది, మాది కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ సెంటర్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఏ స్టేట్ సబ్జెక్ట్, ఈజ్ నాట్ ఈవెన్ ఇన్ ద కంకరెంట్ లిస్ట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. సో మేమేమంటున్నామంటే ఈరోజు రైస్ పండించేటువంటి ఛత్తీస్గఢ్లో ప్రాబ్లం రాదు, మహారాష్ట్రలో ప్రాబ్లం రాదు, హర్యానాలో ప్రాబ్లం రాదు, పంజాబ్లో ప్రాబ్లం రాదు, కానీ తెలంగాణలో ప్రాబ్లం ఎందుకు వస్తున్నది? ఎందుకంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి, ఒక చాతగాని ముఖ్యమంత్రి ఈ రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి, దిక్కు ఒక ముందు చూపు లేనటువంటి ఒక ముఖ్యమంత్రి రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రేపు వడ్ల గింజ కొనకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వం మీద రైతులతోనే తిరుగుబాటు చేస్తాం, రైతులకు నాయకత్వం వహిస్తాం. ఎందుకు నాయకత్వం వహించకూడదు? ఎందుకు భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా నిల్చోకూడదని నేను అడుగుతున్నా. అరే వరి మార్కెటింగ్ చేసేటువంటి, వరి ధాన్యాన్ని మార్కెటింగ్ చేసేటువంటి వ్యవస్థ నీ దగ్గర ఎందుకు లేదు? పక్క రాష్ట్రాల్లో ఎందుకున్నది? కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే 2% ఎక్సైజ్ డ్యూటీని ప్రోత్సాహకంగా ఇస్తున్నది. నువ్వేమి ఇస్తున్నావు అని అడుగుతున్నా నేను. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి నీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ ఏందని అడుగుతున్నా. రైస్ ద్వారా సోప్స్ తయారు చేయొచ్చు, రైస్ ద్వారా పేపర్ తయారు చేయొచ్చు, రైస్ ద్వారా ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేయొచ్చు, అనేక స్నాక్స్ తయారు చేయొచ్చు. నువ్వు ఎందుకు చేస్తలేవు? పక్క రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడుతున్నారు, నువ్వు ఎందుకు పెడతలేవు? అంటే నువ్వు ఒక చాతగానోడి, నువ్వు ఒక అసమర్థుని కాబట్టి నువ్వు పెడతలేవు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నావు. కేసీఆర్ టోటల్గా కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్పై బండి సంజయ్ గారు కూడా ఈరోజు కౌంటర్ ఇచ్చాడు. బండి సంజయ్ అంటే ప్రజల మనిషి అని చెప్పడం కూడా జరిగింది. దీనిపై ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ ప్రతి వైఫల్యాన్ని, వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి తప్పులను ఎండగట్టడంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు సక్సెస్ అవుతూ ఉన్నది. ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొంటున్నది. తప్పకుండా మా మీద బాధ్యత పెరుగుతున్నది. హుజూరాబాద్ గెలుపుతూనే తప్పకుండా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో ఈ ముఖ్యమంత్రి గారు నిలదీస్తాం, ఈ ప్రభుత్వాన్ని కౌంటర్ ఇస్తాం. తప్పకుండా ప్రజల విశ్వాసం మేరకు, ప్రజల అంచనాల మేరకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా ఏకమై సకల జనులు సమ్మె చేస్తే, రాష్ట్రరోక చేస్తే, ధర్నాలు చేస్తే, అనేక త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒకనాడు ఉద్యోగాల కోసం ఉద్యమం అయితే, ఆ రోజు రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే, ఈరోజు నిరుద్యోగులు మళ్ళీ ఉద్యోగాల కోసం ఉద్యమము, ఆ రోజు ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకుంటే, ఈరోజు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఒక చారిత్రాత్మక అవసరం. కాబట్టి తప్పకుండా కేసీఆర్ను ప్రశ్నించడంలో ఒక్క అడుగు కూడా వెనకేది భారతీయ జనతా పార్టీ. 2-0 ఫైట్ చేస్తాం, అందులో అనుమానం లేదు. సో ఇది మొత్తానికి అయితే హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. అదేవిధంగా వరి ధాన్యాన్ని ప్రతి గింజను కూడా మరి బీజేపీ పార్టీ కొంటుందంటున్నారు, కేంద్ర ప్రభుత్వం కొంటుందంటున్నారు. అయితే మరి తెలంగాణ ప్రభుత్వం, మరి సీఎం కేసీఆర్, మరి బండి సంజయ్ అంతర్యుద్ధం ఏమేమి దారి తీస్తుందో వేచి చూద్దాం. నమస్తే. Hello everybody,
this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, Nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.